నర్సంపేట నియోజకవర్గ ఓటర్ మహాశైలకు కాంగ్రెస్ పార్టీ పక్షాన ముందు కృతజ్ఞతలు తెలుపుతున్నాం అంటే నిండు మనస్తో ఒక ఉత్సాహభరిత వాతావరణంలో మీకు శిరస్సు వంచి ఓటర్ మహాశైలకు ధన్యవాదాలు కృతజ్ఞతలు నిన్న జరిగిన ఓట్ల లెక్కింపులో ఐ పార్టీ నర్సంపేట నియోజకవర్గ అభ్యర్థిగా దొంతి మాధవరెడ్డి గారు బరిలో నిలిచిన వ్యక్తికి పద్దెనిమిది వేల ఏడు వందల ఎనభై ఎనిమిది ఓట్ల మెజార్టీతో విజయాన్ని చేకూర్చిన ఓటర్ మహాశైలందరికీ కూడా లక్షా మూడు వేల పైచీలకు ఓట్లను కాంగ్రెస్ఐ అభ్యర్థికి ఓటు వేసి రెండు వందల ఎనభై మూడు బూతులలో ఏ బూతులో చూసినా కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీని అభిమానిస్తూ స్పష్టమైన తీర్పును స్పష్టమైన తీర్పును ఓటు రూపేణ చూపించిన మీకు నిజంగా కూడా మేము ఎంతో రుణపడి ఉన్నాం ఈరోజు గెలుపు ఈరోజు గెలుపు ఇది ప్రజా గెలుపు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీగా గెలిచినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ కన్నా కూడా ఇది ప్రజల గెలుపు అంటే ప్రభుత్వ ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులు కానీ నిరుద్యోగులు కానీ యువకులు కానీ విద్యార్థులు మహిళలు కర్షకులు కార్మికులు అన్ని వర్గాల ప్రజలు ఈరోజు టిఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వ కేసీఆర్ మోసపూరిత వాగ్దానాలకు మాటలను ఇక చాలు వీరికి పదేళ్ళు చూసాం మళ్ళీ అధికారంలోకి వస్తే చేసేదేముండదు ఇప్పుడు వాళ్ళు ప్రకటిస్తున్న మాటలు అది ఆచరణ సాధ్యం కాదని గ్రహించి ఎన్నో రకాలుగా ఓటర్లను ప్రలోభ పెట్టి నానా రకాలుగా పోలింగ్ కేంద్రంలో పోలింగ్ జరుగుతున్నప్పటికీ కూడా వాళ్ళ దగ్గర ఉన్న దాచుకో దోచుకో తిన్న దోచుకొని దాచుకున్న డబ్బులను తీసుకొని వచ్చి కూడా ఓటర్లను ప్రలోభ పెట్టినప్పటికీ కూడా ఎక్కడ ఓటరు చెక్కు చెదరకుండా తను ఏదైతే రాష్ట్ర పరిణామాలను తెలంగాణలో ఏ రీతిలో తెచ్చుకున్నాం కొట్లాడి తెచ్చుకున్న ఈ తెలంగాణలో నిధులు నీళ్లు నియామకాల పేరుతో ఈ తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యమ నాయకుడిగా ఎదిగి ఉద్యమ నాయకుడిగా చెప్పుకున్న కేసీఆర్ పాలకుడిగా మారి ఈ పదేళ్ళు తను ఓట్ల కోసమే రాజకీయం చేసిండి తప్ప ఒక శాశ్వత ప్రణాళికతో ఏ వర్గాన్ని కూడా ఒక దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఏ ఒక్క పథకాన్ని కూడా అమలు చేయలేదు కనీసం నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కూడా ఇవ్వలేక ఈరోజు ఎంతోమంది యువకులు ఆత్మ బలిదానాలు మళ్ళీ కుటుంబాలను పోషించుకోలేకుండా ఆర్థిక భారంతో వాళ్ళు ఇబ్బందులు పడుతున్న తీరును కూడా ఈరోజు అన్ని వర్గాల వాళ్ళు స్పష్టమైన తీర్పును ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఒక పాలకుడిగా పాలకుడి కింద పనిచేసే ప్రభుత్వ ఉద్యోగి అది అటెండర్ నుండి మొదలుకుంటే గ్రీనింగ్ పెన్ను రాష్ట్ర పరిపాలకుడి అధికారి వరకు కూడా దగ్గరుండి కేసీఆర్ కేసీఆర్ క్యాబినెట్ మంత్రులది లేక వారి ఎమ్మెల్యేలది ఎంపీల తీరు ఏ మాత్రం కూడా ఆచరణ యోగ్యం లేకుండా కప్పదాటుడు మాటలే ఉన్నాయి తప్ప ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ మూడోసారి అధికారంలోకి వస్తే ఈ మాత్రం బతుకులు కూడా ఉండవని చెప్పి గ్రహించే వాళ్ళు మార్పును కోరుకున్నారు ఏదైతే సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగానైతే ఆ రోజు ఇచ్చిందో రాజకీయ ప్రయోజనాలను పక్కకు పెట్టి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే కేసీఆర్కు రెండుసార్లు అవకాశం ఇచ్చిన మన ఆశలను నేరుగార్చిండు ఈసారి తప్పకుండా తెలంగాణ రాష్ట్రం పేరుతో సోనియా గాంధీ గారికే కృతజ్ఞతగా ఈ రాష్ట్రాన్ని ఒక కానుకగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక తీర్పిచ్చి పార్టీకి ప్రభుత్వం ఏర్పరిచి సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ మల్లికార్జున ఖర్గే గారికి ఒక కానుకగా ఇవ్వాలని చెప్పి రాష్ట్ర అన్ని వర్గాల ప్రజలు మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అది పల్లె ప్రాంతం కానీ ఏజెన్సీ ప్రాంతం కానీ పట్టణం కానీ స్లమ్ ఏరియా కానీ అర్బన్ కానీ సెమీ అర్బన్ కానీ అన్ని చోట్ల ఓటర్లు ఈరోజు స్పష్టమైన తీర్పిచ్చిండ్రు అందులో భాగంగానే నర్సపేడ నియోజకవర్గంలో నలభై మూడేళ్లుగా ప్రజా జీవితంలో నిరా నిరాడంబరంగా అవినీతికి తావు లేకుండా నీతి నిజాయితీగా ఒక నిస్వార్థంగా పనిచేస్తున్న మాధవరెడ్డి గారిని గెలిపించాలనే ఒక మంచి ఆలోచనతోటే ఎదటి వ్యక్తి అభ్యర్థి అధికార పార్టీ వారు ఎన్ని అంగులు ఉపయోగించినా ఎన్ని డబ్బులు వెదజల్లినా మొక్కవోని ధైర్యంతో మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సానుభూతి పరులు కేడరు ఎంతో కష్టపడి ఓటర్ వద్దకు ఒకటికి పదిసార్లు వెళ్ళి మా ఆరు గ్యారంటీ స్కీమ్లను మేము అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ఏం చేస్తాం ఐదేళ్లలో ఏం చేయబోతాం అని చెప్పి పార్టీ ఇచ్చిన పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ గడిచిన రెండు నెలలుగా ప్రతి గడప గడపకు ఈ ఎన్నికల సందర్భంలో వెళ్ళిన క్రమంలో కానీ ఆరు నెలల క్రితం ప్రియాంక గాంధీ గారు రాహుల్ గాంధీ గారు పిలుపునిచ్చిన జోడో యాత్రకు అనుబంధంగా ప్రతి పల్లె జోడో యాత్ర పేరుతో ఆ గ్రామానికి వెళ్ళిన క్రమంలో కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతున్నాం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయలేదు ఏం వైఫల్యం చెందిందని చెప్పి స్పష్టంగా తెలియపరచినాం అదే రీతిలో దోచుక తిన్న డబ్బులతోటి ఓట్లను కొనుగోలు చేయడానికి వస్తారు కాబట్టి అది ప్రజల స్వామే మీరు తీసుకోండి తప్పకుండా మార్పును కోరుకోండి కాంగ్రెస్ రావాలి అంటే ఈరోజు మార్పు కావాలని చెప్పి ఏదైతే పిలిపిచ్చామో ఆ పిలుపులో భాగంగా ఓటర్లందరూ కూడా నిజంగా చెప్తున్నా ఒక మంచి మనసుతో వాళ్ళు ఏదైతే వారం కిందనో ఐదు రోజుల కిందనో క్రితం వరకు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చారో ఆ నిర్ణయం ప్రకారంగానే ఓట్లేసారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఎక్కడ కూడా పోలింగ్ ముందు రోజు కానీ పోలింగ్ రోజు కానీ ఈ బీఆర్ఎస్ టిఆర్ఎస్ నాయకుల ఆగడాలను కానీ డబ్బులు వెదజల్లే తీరును కానీ ఒక్క ఓటర్ కూడా పల్లె పట్టించుకోలే వారు ఏదెవరికైతే ఏదలుచుకున్నారో ప్రభుత్వాన్ని మార్చాలి మా బతుకులు బాగుపడాలి మా నిరుపేదలకు ఇండ్లు రావాలి మా వృద్ధులకు ఇద్దరికి పెన్షన్లు రావాలి తర్వాత ఆరోగ్యశ్రీ సేవలు పెరగాలి ఫీజు రియంబర్స్మెంట్ చదువుకునే పిల్లలకు సకాలంలో రావాలి అంటే ఉన్నత చదువుతో పాటు ఉత్తమ అంటే అత్యున్నతమైన హాస్పిటల్లో మెరుగైన వైద్యం కూడా అందాలంటే అది కాంగ్రెస్ పార్టీతోటే అదే విధంగా రైతుల పరంగా రుణాల మాఫీ కానీ తర్వాత పండించిన పంటకు గిట్టుబాటు ధర కానీ తర్వాత కూలీలకు ఉపాధి హామీ డబ్బులు కానీ తర్వాత ఈజీఎస్ పథకాన్ని వ్యవసాయ శాఖకు అనుసంధానం చేయడం కానీ మహిళలకు జీరో వడ్డీ మహిళా సంఘాలకు జీరో వడ్డీ రుణాలు కానివ్వండి ఇలాంటి పథకాలు యువకులకు ఏదైతే రెండు లక్షల నలభై వేల ఖాళీ పోస్టులను భర్తీతో పాటు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండరు ప్రకటించి ఉద్యోగాల భర్తీ కానివ్వండి లేక అర్హతతో అర్హత ఉన్న ఈ పోటీ యుగాల్లో ఉద్యోగం రాకపోయినా ఆ నిరుద్యోగ యువతకు కుటుంబాన్ని పోషించుకునే క్రమంలో నెలకి నాలుగు వేల రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ఇవ్వాలన్నా కానీ కాబట్టి పుట్టిన పిల్లోడి నుండి ఈ జీవన మనగడలో అంటే ఆ మనిషి యొక్క జీవితంలో చనిపోయే వృద్ధుడి వరకు వివిధ దశలల్లో వివిధ వృత్తులల్లో పనిచేసే ప్రతి వర్గానికి ప్రతి వ్యక్తికి ప్రయోజనం జరగాలి అంటే ప్రయోజనం చేకూరాలంటే అది కాంగ్రెస్ పార్టీ వల్లే అని చెప్పి ఈరోజు ఓటర్లు విశ్వసించారు కాబట్టే కాంగ్రెస్ పార్టీని మాధవరెడ్డి గారిని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని నర్సంపేట నియోజకవర్గంలో మాధవరెడ్డి గారిని అఖండ మెజార్టీతో గెలిపించినందుకు మరొక్కసారి మరొకసారి మీ ద్వారా మీడియా ద్వారా ఈరోజు మీడియా ద్వారా తెలుపుతున్నా మేము ఎన్నటికీ మర్చిపోం గతంలో పాలకుల్లాగా మేము ఓట్ల అనంతరం ఓట్ల ముందు ఒక తీరు ఓట్ల అనంతరం ఒక తీరు కాంగ్రెస్ పార్టీ మాధవరెడ్డి గారు మాధవరెడ్డి గారి మనసులు ఎక్కడ కూడా వ్యవహరించరని అదే వినయం అదే విమ్రత అదే వినమ్రత అదే మర్యాద అదే గౌరవం అన్ని వర్గాల వారికి మేధావులకు యువకులకు మహిళలకు అన్ని వర్గాల ప్రజలకు అదే గౌరవంతో ఐదేండ్లు అందరి సలహాలు సూచనలతో అది తండా నుండి గ్రామం నుండి పల్లె నుండి మొదలుకుంటే నియోజకవర్గ కేంద్రం వరకు జిల్లా వరకు కూడా అదే పరిపాలనా ప్రభుత్వ ఫలాలు సంక్షేమ అభివృద్ధి ఫలాలు పారదర్శకంగా రాజకీయ స్వార్థాలకు తావివ్వకుండా తప్పకుండా అందిస్తామని మీ ముఖంగా పత్రికా మీడియా ముఖంగా మేము ప్రామిస్ చేస్తూ తప్పకుండా మీరిచ్చిన తీర్పును ఒక గౌరవంగా భావిస్తాం తప్ప అది ఏదో మేమేదో తలకెక్కించుకోమని ఒక బాధ్యతగా గుర్తించి ఆ బాధ్యతను నిర్వర్తించుకునే కాడ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులుగా శాసనసభ్యుడిగా మాధవరెడ్డి గారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండింటిని ఒక బాధ్యతగా గుర్తించి మరింత విస్తృత స్థాయిలో మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శ్రేణులు ఈ ప్రజల అభివృద్ధి కోసం సంక్షేమ పనులు అందించడం కోసం సేవ చేస్తామని మీ ద్వారా తెలియపరచుకుంటూ మరొక్కసారి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అభిమానులకు యువకులకు మేధావులకు విద్యార్థులకు మహిళలకు కార్మికులకు తర్వాత కర్షకులకు అన్ని వర్గాల ప్రజానికానికి ఉద్యోగస్తులకు కింది స్థాయి పై స్థాయి అధికారులకు కింది స్థాయి ఉద్యోగస్తులకు వివిధ విభాగాలలో పనిచేసిన వారందరికీ మరియు ముఖ్యంగా మీడియా మిత్రులకి మీడియా సోదరులకి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ఒక దశలో ఈ అధికార పార్టీ వారితో మేము పోటీ పడలేకపోయినా మేనేజ్మెంట్లతో మీకు ఎన్ని ఒత్తిళ్ళు ఉన్నా లోకల్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఛానల్ వాళ్ళు కానివ్వండి పత్రికలో పనిచేస్తున్న స్టింగర్స్ కానివ్వండి ఎన్ని ఒత్తిళ్ళు ఉన్నా మేము ఎంత లోటుపాట్లకు గురి చేసినా తప్పకుండా మంచి హృదయంతో మీరు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం మా శ్రేయబులాషలుగా మాకు వ్యవహరించిన మా శ్రేయభులాశలకు మా గెలుపును కాంక్షించిన మీడియా అండ్ ప్రింటు శ్రేయబులాశలకు మాత్రం వారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం థ్యాంక్ యూ నమస్కారం జై కాంగ్రెస్